हेलो हाय फ्रेंड्स, वेलकम बैक, इट्स माय फूड। ఈ రోజు మన వీడియోలో ఎంతో కలర్ఫుల్గా కనబడే క్యారెట్ హల్వా చేయబోతున్నానండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. దాని టేస్టీ ఒక్కసారి తిన్నారంటే మీరు అసలు మర్చిపోలేరు. ఈ హల్వాని చేయడానికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుందండి. సూపర్ టేస్టీ క్యారెట్ హల్వా చేయడం ఎలానో చూపిస్తాను, చూడండి. ముందుగా నేను ఒక కేజీ క్యారెట్ తీసుకున్నానండి. దాని పైన తొక్క తీసి కడిగేసి ఇలా తురిమి పెట్టేసుకున్నానండి. సన్నగా తురుముకొని పెట్టుకోవాలి ఫస్ట్. మనమైతే దీనిని చూసారు కదా ఎలా చేశానో, నేను ఇలా చేసి పెట్టుకోండి ఫస్ట్. అయితే ఇక్కడ చూసారు కదా, నేను హల్వా కోసం నేను కాజు, కిస్మిస్, కర్బూజా గింజలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకోవాలి మనమైతే. ఫస్ట్ దీంట్లోకి నేను కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నానండి. నేను దీనికోసం వాడిన నెయ్యి క్వాంటిటీ అయితే ఒక హాఫ్ కప్ ఉంటుందండి. హాఫ్ కప్ దాకా తీసుకున్నాను నెయ్యి అయితే, నేను చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న కాజు ఉన్నాయి కదండి, వాటిని ఒక్కొక్కటి ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి నేను ఎలా వేస్తున్నాను. ఫస్ట్ మనమైతే కాజు వేసుకొని అయితే ఫ్రై చేసుకుందాము మంచిగా దూరగా ఫ్రై అయ్యేదాకా. చూడండి కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయాయి మనకైతే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మనం ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుందామండి. అలా అయితే మనకు ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. అవి మొత్తం మనం ఫ్రై అయ్యేదాకా చూడొద్దండి, సగం ఫ్రై అయిపోగానే మనం కిస్మిస్ వేసుకోవాలి. అప్పుడు టోటల్గా ఫ్రై అయ్యేలోపు మనకు కిస్మిస్ కూడా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు నేను కర్బూజా గింజలు కూడా వేసుకొని దీంట్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి కర్బూజా గింజలు అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఫ్రై అయిపోయాయి మనకైతే, వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసినవన్నీ తీసేశాక దాంట్లోకే మనం తురుముకున్న క్యారెట్ను కూడా వేస్తున్నానండి. చూసారా అదే నేతిలో నేను ఈ క్యారెట్ తురుము అనేది వేశాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. దీనిలోని పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేస్తూనే ఉండాలండి. కొద్దిగా మన చేతికి అనేది పని బాగా చెప్పేసి కలుపుతూనే ఉండాలండి. హల్వా అనేది ఎంత కలుపుతూ ఉంటే అంత బాగా ఫ్రై అయిపోతుంది. దానిలోని పచ్చి వాసన అనేది అంతా పోయి మనకు ఒక కమ్మటి స్మెల్ అనేది వస్తుందండి. ఆ నెయ్యి స్మెల్ చూడండి, కలుపుతూ కలుపుతూ ఉండగా ఇలా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మన క్యారెట్ అనేది. చూసారు కదా. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే ఒక 20 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలానే కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. చూసారు కదా నేను ఇలా 20 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 లీటర్ అండి పాలు అనేది ఇందులో పోస్తున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువనైనా పోసుకోవచ్చు, నాకైతే ఇది సరిపోతుంది. నేను 1/2 లీటర్ పాలు పోసి దీన్ని ఉడికిస్తున్నానండి సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఇది అనేది పచ్చివాసన పోయింది కదండి, ఇప్పుడు ఆ పాలల్లో కొద్దిగా ఉడికితే సరిపోతుందండి మనకు. పాలు పోసాక మరి ఒక 10 మినిట్స్ దాకా దీన్ని ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి కొద్ది కొద్దిగా మనకు సాఫ్ట్గా అయిపోయింది కదా, కలర్ చేంజ్ అయిపోయింది. అప్పుడున్న క్వాంటిటీ అంత లేదు కదండి, చూడండి చాలా బాగా దగ్గర పడిపోయింది కాబట్టి. ఇప్పుడు దీంట్లోకి షుగర్ యాడ్ చేస్తున్నానండి. నేను ఆ కప్పుతో 2 కప్స్ షుగర్ వాడుతున్నానండి, కాకపోతే మొత్తం ఒకేసారి వేయలేదు. స్టెప్ బై స్టెప్ అని చెప్పాను కదండి. ఒకసారి వేసి ఇదంతా కలుపుకున్నాక అది దాంట్లోకి కరిగిపోతుంది కదండి, అప్పుడు తర్వాతకి మళ్ళీ మరొక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకుందాము. చూసారు కదా దీంట్లోకి షుగర్ అనేది బాగా కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతోటి మళ్ళీ ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న కేజీ క్యారెట్కి 2 కప్స్ షుగర్ అనేది నాకు సరిపోయిందండి. మన స్వీట్ అనేది ఎంత ఇష్టం అంటే చాలా స్వీట్గా తినేవారు ఇంకో 1/2 కప్ వేసుకోవచ్చు, తక్కువగా తినేవారైతే 2 కప్స్ అయితే సరిపోతుందండి. ఈ షుగర్ అనేది మన క్యారెట్కి మొత్తం బాగా కరిగిపోయేలా కలుపుకోవాలండి. చూసారా బాగా సాఫ్ట్గా అయిపోయింది మనకైతే క్యారెట్ ఇక్కడ. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ట్రై చేసి చూడండి. క్యారెట్ తినను అన్న వాళ్ళు కూడా ఈ స్వీట్ని ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం.
ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 4 దంచిన యాలకుల పొడి వేస్తున్నానండి. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. దీని స్మెల్ అయితే సూపర్ వస్తుందండి నాకైతే. చూసారు కదా చాలా స్మూత్గా అయిపోయింది. మనకు ఈ గిన్నెకు కూడా అతకకుండా లేస్తుంది హల్వా అయితే. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి అవి కూడా వేసేసి కలిపేస్తున్నాను. మన ఎంతో గుమగుమలాడే టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది కదా మన హల్వా అయితే. ఇక అంతే అండి, మన ఎంతో టేస్టీ కలర్ఫుల్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.